నా దగ్గర విద్య నేర్చుకున్న బిడ్డలు ఏదో ఒక రోజు నాకు పట్టిన అన్నం పెట్టకుండా ఉండరు. రోజుకు ఒకటి పెట్టిన, ఈరోజు రజనీకాంత్కి ఆస్తి మొత్తం పోయిందనుకో, పవన్ కళ్యాణ్కి ఆస్తి మొత్తం, అంటే ఏ హీరోకైనా వాళ్ళ అభిమానులు రోజుకు ఒక ఇంటి చొప్పున కాపాడుకుంటే వాళ్ళు బతికిపోతారు. ఈరోజు ఎన్టీ రామారావు బ్రతుకున్నా కానీ నేను కూడా నా కష్టా జీవితంతో అన్నగారికి పెట్టుకోగలుగుతాను. అంటే అంత పెద్ద ఆయనకే నేను చేయాలనుకున్నప్పుడు నాకు అనాథ ఆశ్రమంలోకి వీటికని నేను ఎక్కడైనా నన్ను చీఫ్ గెస్ట్కి పిలిచినా డబ్బులు తీసుకోను, కారు అరేంజ్ చేయమంటా కారులో కూర్చుంటాను, అంతే అక్కడికి వెళ్తాను. అనాథ పిల్లలకి నాకు ఏదైనా ఇస్తానంటే వాళ్ళకి అన్నం పెట్టండి అనేసి. సో నాకు డబ్బు మీద వ్యామోహం లేదు, ఇంకేం వస్తుంది, ఇంక 10 ఏళ్ళు బతుకుతుంది, ఇంకేమన్నా రావాలన్నా వేస్ట్ నాన్న. ఇప్పుడు నాకు పిల్లని ఇస్తారా ఎవరైనా, ఇంకో పెళ్లి చేసుకుందా, నా వయసుకు బిడ్డలు పుడతా అంటే చెప్తున్నా నేను మామూలుగా. సో ఇవన్నీ ఊరికే ఊహించుకున్నంత మాత్రం కాదు, నేను అనాథలతోనే సేవ చేసుకుంటూ ఉంటాను. సో నాకు తెలిసింది ప్రజలకు తెలుపుతూ ఉంటాను. ఈ ధైర్యమే నాకు అనాథ ఆశ్రమం, నేను ఇప్పుడు బోరబండలో అది అనాథలకు ఇచ్చేసాను అనుకో, రేపు నేను ముసలోడిని అయిపోయాను అనుకో, అక్కడే వెళ్ళి ఒక కుర్జీ వేసుకొని కూర్చుంటే నన్ను తండ్రి అని పిలుస్తూ, తాతయ్య అని పిలుస్తూ, వాళ్ళు మంచి జాబులు చేసుకుంటూ నన్ను ఒక తండ్రిగా. ఇప్పుడు నేను శేఖర్ నా బిడ్డే, చరణ్ వస్తూ ఉంటాయి మాటల్లో, అంటే చరణ్ నా కొడుకు, ఒకవేళ వాడు నన్ను చూడలేదు, నాకు ఎంతమంది కొడుకు, ఏ తల్లికి బిడ్డను పుట్టిన బిడ్డలో అనాథలు అందరూ నా బిడ్డలైనప్పుడు నన్ను చూసుకోరా, ఆ ధైర్యం, ఆ మొండి ధైర్యం నాకు బాగా ఉంది. అందువల్ల నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇది నా ప్రణాళికలో రోజు నేను విద్యలు నేర్పుతూనే ఉంటాను. తర్వాత నాది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ ఉంది, దాంట్లో నేను డబ్బున్న వాళ్ళొచ్చు ఉండలేకని పోవాలొచ్చు, షుగర్ ఉండి వాళ్ళు ఇల్లు దాటి ఎక్కడ పార్కులు లేని వాళ్ళు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవాలని ఒక ప్లేస్ పెట్టుకుంటే నేను ఉచితంగా, నేను ఎస్ఆర్కే అంటే మీ ఛానల్ నుండి చెప్పుకోవచ్చు కదా, నా ఛానల్ ఏం కమర్షియల్ కాదు, నేను డబ్బులు సంపాదించు. ఒకవేళ నా ఛానల్లో ఇప్పుడు ఏదైనా డబ్బులు వచ్చినా కానీ అనాథలకు 50% గవర్నమెంట్ పట్టుకోదా, నా పక్కన ఉన్న సుహేల్ పట్టుకోడా, నా పక్కన ఉన్న శ్యాంసరామ పట్టుకోడా, దాంట్లో శ్యాంసరామకి కూడా షేర్ ఉంది, ఎందుకంటే ఆయన పేరు పెట్టి నేను వాడుకుంటున్నాను కదా, డబ్బులు కూడా ఆయనకి షేర్ చేయాలి. ఇంత మా మామయ్య గాడ్ ఫాదర్ అన్న యదవ్ని డబ్బులు వచ్చేటప్పుడు మాత్రం నేను షేర్ చేయకపోతే ఎట్లాగా, ఆయనకి డబ్బులు వెళ్ళాలి. ఇట్లా నేను ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్, దాన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గంట మార్కు కొట్టుకున్న వాళ్ళకి నేను లేడీస్ కానీ జెంట్స్ కానీ వయసులో చిన్న పెద్ద అనేం లేదు, నేను వీడియో తీసి రైట్ లెగ్ ఎట్లా రావాలి, లెఫ్ట్ లెగ్ ఎలా రావాలి, డ్యాన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఏం ఫండమెంటింగ్, ఈ అపార్ట్మెంట్కి పునాది ఎలా ఉంటుందో డ్యాన్సులకు పునాది ఎలా ఉంటుంది, సో అలా అన్నీ నేర్పి ఒక 3 నెలల కోర్సు ఆల్బమ్ చేస్తున్నాను. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకొని డ్యాన్స్ నేర్చుకొని నాతో వాట్సాప్ గ్రూప్లోనో యూట్యూబ్ ఛానల్లో గురువుగారు ఇది నేర్చుకున్నాను చూపిస్తున్నానంటే ఆ మూమెంట్ ఓకే అట్లా నేర్పించి వాళ్ళ హెల్త్ కోసం ఉపయోగపడతాను. 24 గంటలు ఆపకుండా బేసిక్స్ డ్యాన్స్ నేను హరిహర కళాభవన్లో పెట్టి ఈరోజు పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేసి రేపు పొద్దున 7 గంటల వరకు నేను డ్యాన్స్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు లోపల నాకు స్టంట్ ఉంది, ఆపరేషన్ అయింది కదా, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత స్టంట్ తీయించుకుంటాను. స్టంట్ తీయించుకొని ప్రోగ్రామ్ చేయడం గొప్ప కాదు, నాకు ప్రాబ్లం ఉందని తెలుసు కదా, 24 గంటలు నేను డ్యాన్స్ చేసి బేసిక్స్ చేసి నెక్స్ట్ 2 రోజుల తర్వాత ఆపరేషన్ అక్కడికి వెళ్ళి స్టంట్ తీయించుకుంటాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.